అబ్బా సెంట్ అదిరిపింది ఈ స్మెల్కి. దెబ్బకి దాన్ని ముడొచ్చి శోభనానికి ఒక్క చెప్పాలి. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నా. అదేనే, పెళ్ళైన 3 రోజులైనా ఇంకా ఆ 3 రాత్రుల సంబరం జరగలేదు కదా, అందుకని. అయితే అదే, నిన్నే పూజారి గారిని కలిశాను. ఈరోజు నుండి నెక్స్ట్ 3 రోజులు సూపర్గా ఉందంట శోభనానికి, అందుకే మలుపులు తేడానికి వెళ్తున్నా. తెచ్చి నీ పాడ మీద వేసుకో. అదేంటే శోభనం అంటే సిగ్గుపడతా అనుకుంటా, అంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ కాక నీతో శోభనం ఏంట్రా? పెళ్లి నన్ను చేసుకుని శోభనం శోభన బాబుతో చేసుకుంటే బాగోదు కదే. నిన్ను చేసుకుంది నీతో సంసారం చేసి పతి భక్తి చూపించడానికి కాదు, నా శక్తి చూపించడానికి. ఆ శోభనం ఏంటో పెట్టు, నా శక్తి ఏంటో నేను చూపిస్తా. అసలు నీకు శోభనం ఎందుకు? శోభనం వద్దంటది? శోభన వద్దంటావంటే మా వంశానికి వారసుడు కావద్దు? అబ్బో, మీద ఒక పెద్ద గుప్తుల వంశం, మరి గుద్దుకు సచ్చిపోయే వంశం మీరును. అయినా ఈ లోకం దృష్టిలో మాత్రమే నువ్వు నాకు భర్తవి. నా దృష్టిలో మాహిష్మతి రాజ్యానికి కట్టప్ప బానిస అయినట్టు నువ్వు ఈ సీత రాజ్యానికి పొట్టి బానిస. అన్నే బానిస అంటావా? ఇంత అందగాను పట్టుకొని అడ్డంగా బలిసిన గాడిదివిరా. ఓ, మాంసం మొత్తానికి నేనే అందగాడిని తెలుసా? అంటే నీ ఫ్యామిలీ నీకన్నా దరిద్రంగా ఉంటారా? ఇంకొకసారి మా వంశం గురించి మాట్లాడావనుకో చీరేస్తా. చీరతో పాటు బ్లౌజ్ కూడా వేయి, వచ్చే పండక్కి కట్టుకుంటా. చీరా జాకెట్ కాదే, చంపేస్తా. చంపేస్తావారా? ఇలాగే నాతో గొడవ పడ్డావనుకో, గృహహింస చట్టం కింద దాన్ని ఇంగ్లీష్ లేదో అంటారు. ఇదే డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. సెక్షన్ 43 2006 అక్టోబర్ 26న దీన్ని అమలు తెచ్చారు. ఆ చట్టం కింద మా ఆయన నన్ను రోజు కాల్చుక్ తింటున్నాడని నీ మీద కేసు పెడతా, జాగ్రత్త. ఇలాంటి షాక్లు రోజు తగులుతూనే ఉంటాయి, నువ్వు ఫ్రెష్ అయ్యరా. ఎందుకు శోభనానిక? ఇంకోసారి శోభనమన్న మాట నీ నోట్ నుంచి వచ్చిందనుకో, కుంభిపాకంలో జిలేబీలా వేయించి పడేస్తా. తొందర రెడీ అయ్యరా. నేను వేయించుకుంటున్నానా? ఇదే నన్ను కాల్చుకుతుంటుంది. పెళ్లి తర్వాత మొదటి ఎపిసోడ్లోనే ఇంత వైలెంట్ గా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకెంత వైలెంట్ గా ఉంటుందో. ఇలాంటి 3 క్యారెక్టర్ జీవితాలు బయటకు చెప్పుకోలేరు, గుండెలో దాచుకోలేరు. రెడీ అవుతున్నావా? రెడీ అవుతున్నారే, రెడీ అవుతున్నా. నీ నువ్వు బట్టలతో చంపేయగలవు తెలుసా? అవునా? నీలో కొన్ని కొత్త మార్పులు తీసుకొస్తా. ఏంటో? ఫస్ట్ నీ డ్రెస్. డ్రెస్? ఏది, ఒకసారి కళ్ళు మూసుకో. మసజస తతగా నీ డ్రెస్ మారిపోవుగాక, చూసుకో ఒకసారి. అబ్బా ఏంటే, నువ్వు అలా అనగల ఎలాంటి మారిపోద్దా? ఏంటే శుద్రపుత్రులు నేర్చుకున్నావంటే అలానంగా ఇలా మారిపోయిందంటే? అయినా కొత్తగా డెందుకు? నీకు వంట చేయడమా? వచ్చు. వేనిల్లు మరగబెట్టడం, పెరుగు మజ్జిగ చేయడం, పాలు కాచడం, అబ్బో ఇలా చాలా వంటలు వచ్చు. అబ్బో చాలా వంటలు వచ్చే నీకు. అయినా ఇప్పుడు వంట గురించి ఎందుకు అడుగుతున్నావే? కొంప తీసిన చేత వంట ఏమైనా చేస్తున్నావా? కొంప తీసి కాదు, కొంప తీయకుండానే మన కొంపలోనే చేయి. అప్పుడు అది వంట అవ్వదు, పెంట అవుద్ది. ఆ తర్వాత ఆ పెంట నువ్వే తినాల్సి వస్తుంది. ఏమంటావా? వంటద్దు కానీ కొంచెం టీ పెట్టుకొని రా. టీనా? నేను టీ పెడితే అది టీ అని చెప్పడానికి టర్కీ సైంటిస్ట్ కూడా సరిపోరు. ఇలాగే ఒకసారి మా ఫ్రెండ్ రూమ్ లో టీ పెట్టా, ఆ టీ దగ్గర మా ఫ్రెండ్ ని 6 రోజులు పెట్టలో పెట్టారు. ఎందుకు అలా పెట్టారు? చచ్చినవన్నీ పెట్టలో పెట్టగా ఫ్రిడ్జ్ లో పెడతారేంటి? నా టీ దాకా కూడా చచ్చాడు. అలాంటి నీకు పెట్టమని చెప్పు, ఇప్పుడే పెట్టేస్తా. ఐఎమ్ రెడీ. అల్లం టీ చూశాను కానీ అలాంటి నేను చూడను, చూడలేదు, నాకు కొద్దు కూడా. సర్లే, నాకు ఆకలేస్తుంది, ఆ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఫుడ్ బుక్ చేయి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదే, దాన్ని జొమాటో స్విగ్గీలో బుక్ చేసుకోవాలి. ఏదో బుక్ చేయి. అది బుక్ కాదే, ఆన్లైన్ అడుగు తిన మహందానా ఆర్డర్. అయినా నీకు వంటరాదా? మగ పుట్టుక పుట్టిన నీకే రాదు, ఆడపిల్ల నాకెలా వస్తుంది? ముందు ఆ ఫుడ్ బుక్ చేయి. బుక్ కాదే, ఏక మీద కాలేసి నొక్కితే పేడ వదిలిపోద్ది. ఎందుకు ఏం బుక్ చేయమంటావు? మామిడికాయ పచ్చడి నుంచి మటన్ కర్రీ వరకు మొత్తం ఆర్డర్ చేయిపోయిపోద్దానే. అవి నా ఒక్కదానికే, నువ్వు కావాలంటే పచ్చడి మెతుకులు తిను, ఆ వచ్చేవాడిని కొంచెం తొందర రమ్మను. భీముడు కూడా ఇంత తినలేడేమో, అన్నీ అయిపోయిన తర్వాత నన్ను కూడా తినేస్తదేమో. అమ్మో.
వస్తున్నా. ఎందుకు ఈ కంటిన్యూటీ క్యారెక్టర్? దేనికి ఇది కంటిన్యూటీ క్యారెక్టర్ కాదండి, మీకు కరెక్ట్ గా సూట్ అయ్యే క్యారెక్టర్. కరెక్ట్ గా సూట్ అయ్యే క్యారెక్టర్. ఈ ఇంటికి మీరే మనిషి, పని మనిషి. నేను పని మనిషిని అంటే? ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారనుకో, చుట్టాలు వస్తే పెళ్ళా మొగుడిని చెప్పు చేతుల్లో పెట్టుకుందిరా అంటారు. అదే ఫ్రెండ్స్ వస్తే బా పెళ్ళాన్ని బాధ పెట్టకుండా చూసుకుంటున్నారు రా అని నిన్నే పొగుడతారు కదా. ఇలాంటి మాటలకేమే కోటలు దాటేస్తావు. అయినా మనకున్న చెప్పుల్నే 3 రోజులు జాగ్రత్త చూసుకుంటామే, అది 3 ముళ్ళేసిన మొగుడినే 3 రోజులకే ముష్టం చేసావు కదే. చూడు, ఎక్కడైనా మొగుడే పనోడు. పని మనిషి కనుకో, పని ఇవ్వాలి మనీ ఇవ్వాలి. అదే నువ్వు పని చేసావనుకో, మనీ సేవ్ అవుతుంది కదా. ఆ పని మనీ నువ్వే సేవ్ చేసి రావచ్చు కదే. చా, మా ఇంట్లో నన్ను కస్టమ్ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా పెంచారు. ఆహా, అప్పుడు కదా భారతదేశంలో కష్టాలు మా ఇంట్లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? నోరు మూసి ఆ తడిబట్ట తీసి బాల్కనీ నుంచి వయా హాల్ మీదుగా బెడ్రూమ్ వరకు నీట్గా క్లీన్ చేయండి. ఫ్లోరు తల్ల తల్ల తల మెరిసిపోవాలి. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నా గ్రౌండ్ ఫ్లోర్ పేలాలు పెలపెలా వేగిపోతున్నాయి. వేగితే మంచిదే కదా, నైట్ డిన్నర్లో తినేసేయి. ఇలాంటి పనులు మా అమ్మ కొన్నకు ఎప్పుడు చెప్పలేదే. అవునా? అయితే ముందు మీ అమ్మని తిట్టాలి. పెళ్ళైన తర్వాత భార్యని ఎలా చూసుకుంటాడో తెలియకుండా ఇలా పెంచిన చూడు. రాణి వస్తుందిగా, అప్పుడు అప్పుడు అడుగుతా ఇలా నా పెంచేది అని. అవన్నీ నా డైలాగ్లే, నువ్వు చెప్తావేంటే? 1-2 మారింది ట్రెండు. నువ్వు బండలు తుడవరా ముందు పొట్టిగుండు, తుడవకపోతే తీస్తా బెండు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే ప్రాణాలు తీసుకోవాలనిపిస్తుంది. ఎలాగో దాని ప్రాణాలు తీయలేం కదా. ఇంకేం చేద్దాం, బండలనే తుడుద్దాం. జన్మ మెత్తి తీరా. ఏమండి, ఒకసారి ట్రండి. ఏమండి అని ముద్దుగా పిలిచావంటే ఆ 3 రాత్రులు మ్యాటరేనా? అబ్బా ఏం లేదండి. ఏం లేదా? నాకు వేసుకోవడానికి బట్టలు లేవు, కట్టుకోవడానికి చీరలు లేవు. కట్టుకున్నావని నేను కదే, ఏం కావాలో చెప్పు. షాపింగ్కి వెళ్దామా? అబ్బా అది కాదండి, బాత్రూంలో బట్టలున్నాయి, కొంచెం కొంచెం ఉతికి పెట్టరు. నేనా బట్టలా? సంతూర్యార్డ్లో మీరా మమ్మీనా అన్నట్టు రియాక్షన్ ఏంటి? బట్టలే కదా, వెళ్ళి ఉతకండి. ఏమండి అని ముద్దుగా పిలిస్తే ఏదో ఉంటుంది అనుకున్నా, బాత్రూంలో బట్టలు ఉతకమంటావంటే? మొన్నటికి మొన్న వంట అన్నావు, అది రాకపోయినా గ్యాస్ పొయ్యి దగ్గర యూట్యూబ్ పెట్టి చెత్త వీడియోలను చూసి వంట చేసి పెట్టా. ఏదో పోనీలే నా పిల్లమే కదా అని. నిన్నటికి నిన్న పట్ట పగలే బండలు తుడిపించావు, బూజులు తుడిపించావు, కన్నీళ్ళు తెప్పించావు, అలాగే గిన్నెలు కడిగించావు, నన్ను ఏడిపించావు. పోనీలే 3 ముళ్ళేసిన భార్యే కదని మూసుకుని కూర్చున్నా. కానీ ఈరోజు బాత్రూంలో బట్టలుతకమంటూ నిర్మల్ సర్ఫీ ఆడ అందగత్తెలాగా ఎంత అందంగా చెప్పావే. మొన్నటికి మొన్న చెప్పింది పెళ్ళామే కదా అని చేశారు, నిన్నటికి నిన్న చెప్పింది పెళ్ళామే కదా అని చేశారు, ఈ రోజు కూడా చెప్పింది పెళ్ళామే కదా. వెళ్ళి ఉతకండి. ఏంటే రోజు రోజుకి నీ అన్యాయం అక్రమం అధర్మం సృతిమించిపోతుంది. పొట్టోడు పొట్టతో ఉన్నాడు, బట్టతో ఇటుకు బట్టిరా ఉన్నాడు, ఏం చేయడు ఏం పెట్టుకుంటున్నావా? పీకపిస్కిస్కులో తొక్కేస్తా. నన్నే ఇంత మాట అంటావా? నన్ను ఇన్ని మాటలు అంటుంటే స్త్రీ జాతి చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటావా? ఊరుకోక ఏం చేస్తుంది? ఏంటే నన్నే కొడతావా? నాకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు. నీలాంటి భార్యను జాగ్రత్తగా చూసుకోమని. బాత్రూంలో బట్టలు ఉన్నాయి కదా, చంపేశారు. అమ్మా విత్ యువర్ కైండ్ పర్మిషన్ కొంచెం నా బట్టలు ఉతుక్కోవచ్చా? డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని ఎంత బాగా కొట్టడం, బాగా కుమ్మేసింది. భర్తని ఈ మాత్రం కంట్రోల్లో పెట్టుకోపోతే పెట్రోల్ అని బండిలా బద్దకిస్తాడండి, జాగ్రత్త. నేను ఇలా సంసార ఖైదీలా మారడానికి కారణం తెలుసుకోవాలని మీకుంది కదూ, అయితే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. హలో, ఏంట్రా ఇంకా లేవలేదా? ఏంటి ఎంత పొద్దున్న ఫోన్ చేసావు? పొద్దున్నేంట్రా, ఎద్దు టైం 12 అయింది. అవునా?
సరే ఏంటో చెప్పు. నేను లేకుండా నీకు పెళ్లి చూపులేంటే? నువ్వు ఒక్కడవే అన్నావు ఏంట్రా భూమి మీద? మా నాన్న నాకు వేరే పెళ్లి చూపులు చూస్తున్నాడు, నువ్వేమో నాకు గ్యాప్ కావాలి అన్నావు. ఇప్పుడు ఆ గ్యాప్ లో వేరే వాడు వచ్చేస్తున్నాడు. నువ్వు ఈ పెళ్లి చూపులు అప్పి నన్ను చేసుకుంటావా, లేకపోతే మా నాన్న చూసి పెళ్లి చేసుకోమంటావా? నువ్వు అంత పని చేయకు, నేనే ఇది ఒకటి చేస్తాను. సరే. ఏం చేస్తున్నారు లోపల పడుకున్నావేంట్రా? లేదురా, వచ్చేదా కాగలవా? మొత్తం అయిపోయిందిరా. ఎక్కడైందిరా? మధ్యలో నువ్వు పిలిచావు. ఏయ్, నేను మాట్లాడే దాని గురించి కాదు, అక్కడ నా లవర్ పెళ్లి చూపుల గురించి. కంగ్రాచులేషన్. కాలిపోతుంటే కంగ్రాచులేషన్ చెప్తున్నాడు. అయితే మాసిన బట్టలతో మూసిన చదువుకురా, తలబడతావు. నువ్వు హెల్ప్ చేయకపోతే అదే చేస్తా మరి. అయినా నువ్వు చచ్చారా కానీ కాదురా, నలుగురు చంపారా కానివి. అక్కడ నా లవర్కి పెళ్లి చూపులు జరిగితే ఇక్కడ నీ లవర్ని లేపుకెళ్ళిపోతా. ఎంతవరకు దాన్ని నేనే లేపలేదు, నువ్వే లేపుకెళ్తావు గానే. ఎందుకంటే దాని చుట్టుకొలతే వేసార్థమే, తెలియకుండా మాట్లాడదు తప్పు కదా. నువ్వు అట్లాంటి దాన్ని నువ్వు ఎలా లవ్ చేశారు? ఒక్కొక్క పక్కలో చిల్లర పడితే ఎదుకునే నక్క, కుక్కనోట్లో బొక్క. నువ్వు నోరు జారుతున్నావు. రేయ్, ఆ పెళ్లి చూపులు ఆపలేదనుకో, చేయి కాలు అన్ని జారుతాయి. అంతే కదా? అంతే. ఆపుతా? ఆపక తెస్తానా? చేపెట్టుకో. నీడు రాలేదా? నువ్వు రాలేదంటారు మామా? అంటే ఇలాంటి వాటిలో పెద్ద అనుభవాలు లేవు, పైగా కాస్ట్యూమ్స్ అండ్ అదర్వైజ్. అయితే నేను విప్పీ గడ్నా. అయితే డ్రెస్ చేంజ్. ఎక్కడ దూరుంటారు? రే, ఎడు చూస్తున్నా, ఇదో పచ్చాపర అక్కడ జరుగుతుంది. మాట్లాడాలని పిలిచారు, ఏంటో చెప్పండి. నీ ఫోటో చూసినప్పుడు ఫస్ట్ టైం నాకు అనిపించింది నువ్వే నా వైఫ్ అని. రింగ్లో కత్రినా కైఫ్ అని, నా వంటిట్లో కూరగాయలు కోసే నైఫ్ అని, బాత్రూంలో వాటర్ పైప్ అని, ఇంకా చాలానే అనిపించలేదా? పెళ్లి బెంటపాడులో జరిగిన హనీమూన్ మాత్రం మూను పైన అబ్బా చంపేశారు. నువ్వు ఏదోటి మాట్లాడు, నీ మాటలు వినాలని కోటలు దాటి ఎదురు చూస్తున్నాయి నా చెవులు. ఇదేంటి పాపయ్య మాట్లాడతలేదు? మాట్లాడు. ఈ డైలాగ్ ఏంటి? పెళ్లిలో వినపడాల్సింది పెళ్లి చూపులు అప్పుడు వినిపిస్తుంది ఏంటి? పెళ్లి దాకా మావాడు ఆగట్లేదు, ఈ డైలాగ్ చెప్పమని చాపలు కొట్టేస్తున్నాడు తెలుసా నీకు? ఇంతకీ నువ్వెవడు మీవాడెవడు? చెప్తే తట్టుకుంటావా? తట్టుకుంటానో మూడో చీయమని గట్టిగా ముద్దు పెట్టుకుంటానో ముందు నువ్వు చెప్పవా? పెట్టుకుంటే నేను పెట్టుకోవాలి, నువ్వు పెట్టుకోవడమేట్రా? ఏ మావా, ఇంతకీ ఎవడ్రా నువ్వు? నేను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించిన వాడు. ప్రేమిస్తా అని ప్రేమించవు, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇదో బాసు, నీకు అమ్మాయి పెళ్లి జరిగితే పెళ్లిలో మటన్ చికెన్ ఎక్కువ పెట్టమని చెప్పే. రే, మటన్ తో పాటు మందు కూడా పోపిస్తా, దీన్ని ఆపరా. నిజంగా? నిజంగా, ఇది ఆపితే మటను మందు నీ ముందు. ఓకే ఓకే. ఇదిగో బాసు, ఈ పెళ్లి నువ్వు చేసుకోవద్దు. ఈ దేవుడు పెళ్లి చేసుకోవద్దు అంటుండే గీతతో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? గీతతో కాదురా కృష్ణుడా, గీతలో. అదే గీతలో, గీతలో ఏం చెప్పాడు తెలుసా? 20-20 అంటే డబ్బులు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకోవడం, అదే వన్డే మ్యాచ్ అనుకో లవర్తో ఒక రోజు గడపడం, ఇక టెస్ట్ మ్యాచ్ అంటే పెళ్లి చేసుకుని పిల్లలతో గడపడం. ఇంకా ఆ టెస్ట్ మ్యాచ్ 5 రోజులే ఉంటది, కానీ సంసారం అనే టెస్ట్ మ్యాచ్ జీవితాంతం ఉంటది. నిజంగా? మరి బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? భయ్యా, భార్య బ్యాట్ అయితే మొగుడు బంతి భయ్యా. ఇక చూసుకో, 4-4, 6-6 పేకడమే పేకడం. సేవా కొట్టే బంతి బౌండరీ దాటాల్సిందే, సెంచరీ చేయాల్సిందే. అసలు పెళ్ళంటే జీవితాంతం ఆగిపోను లొల్లు భయ్యా. ఈ క్వశ్చన్ తెలుసా, పెళ్లికి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది భయ్యా. చెప్తా విను. పెళ్లి చూపులు అంటే మన గొయ్యికి మనమే దగ్గరుండి కొలతలతో తవ్వించుకోవడం. గొయ్యి తవ్విన తర్వాత అంటే పెళ్ళ నచ్చిన తర్వాత పూలు పళ్ళు ఇచ్చి పుచ్చుకుంటారు కదా, అది చచ్చిన తర్వాత మన పాడు పూలు చల్లుతారు కదా, అదనమాట. అర్థమైందా? ఇక
పెళ్ళు డోలు వాయిస్తారు కదా, అది చచ్చిన తర్వాత మనం ఎలాగో వినలేం కదా, అందుకనే ముందుగా వాయిస్తుంటారనమాట. పెళ్లి బొట్టు తాలి బొట్టు అదే మన చావుకి తొలిమెట్టు. పెళ్లిలో తెల్లని గుడ్డ ఆ తర్వాత నీ బాడీపై తొడతారా బిడ్డ. పెళ్లిలో ఊరేగింపు మన చావు ఊరేగింపు. పెళ్లిలో అగ్నిగుండం అదే మన చితికి గండం. ఇలాంటి పెళ్లి అనే గోతులో సంసారం చేస్తావా 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 చేస్తావా? నేను చస్తే ఈ పెళ్లి చేసుకోను. ఈ చావు పెళ్లి నాకు వద్దు నాయన, బతుకుంటే బాత్రూమ్ అయినా గడుపుకుంటారు కానీ పెళ్లి మావా సక్సెస్. తర్వాత నాకు సర్కస్ ఈరోజు చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు మావా? నాకు పెళ్ళి రే పెళ్ళిన తర్వాత ఏమగడని బాల్లా మారాల్సిందే. నేను చెప్పు బాబాయ్ చేతిలో నువ్వు అయిపోయావు. పెళ్లి చూపులకు వచ్చిన వాడిని పంపరంటే నన్ను పెళ్లి చేసుకున్నావని పంపిస్తావా? చూడడానికి వచ్చిన వాడు పోయాడు, చేసుకోవడానికి వచ్చిన వాడు పోయాడు, ఇప్పుడు నేను ఎవరిని చేసుకోవాలరా పెళ్లి? వాళ్ళిద్దరిని కాదని పంపిన నిన్నే చేసుకుంటా, నా రివెంజ్ తీర్చుకుంటా.